Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakhamba. We've been here, we've been there, Vekas been just everywhere. ఎస్ఎంఎల్సీ కవితకు మళ్లీ నిరాశ ఎదురైంది. సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కేజ్రీవాల్ కుమార్ ఒకసారి షాక్ తగిలింది. ఈ నెల 27 వరకు ఆయన జుడిషియల్ కస్టడీని పొడిగించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈడీ సీబీఐ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీకి గురువారం వరకు సమయం ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. శుక్రవారంలోపు రీజాయిండర్ దాఖలు చేయాలని కవిత తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఇక లిక్కర్ స్కామ్కు సంబంధించి సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఆగస్టు 27 వరకు కేజ్రీవాల్ను జుడిషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జూన్ 26న కేజ్రీవాల్ను అరెస్టు చేసింది సీబీఐ. మరోవైపు సీబీఐ కేసులో దాఖలైన ఛార్జ్షీట్పై రేపు ట్రయల్ కోర్టు విచారణ చేపట్టనుంది.